అన్నదాతా అన్నదాతా మీ అన్నదాత చెమటోర్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. యాంత్రీకరణ ద్వారా శ్రీవరి సాగు విధానం మెలకువలు ఉపయోగాలు. వానాకాలం పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం. జీవాలను రవాణా చేసే సమయంలో జాగ్రత్తలు. ఇక జైకిసాన్లో తొలిసారిగా సరోగసి విధానంలో ఆవు దూడలు. సఫలమైన జగిత్యాల జిల్లా కోరుట్ల పశు వైద్య కళాశాల ప్రయోగాలు. ప్రధాన ఆహార పంట అయిన వరిసాగంటే మన తెలుగు రైతులకు మక్కువ ఎక్కువ. ఎంతలా అంటే ఏమాత్రం నీటి వసతి ఉన్నా వరి వేయడానికే మొగ్గుతారు. అలాంటి వరిసాగుకు ఈ మధ్యకాలంలో కష్టాలు వచ్చాయి. కూలీల కొరత తీవ్రంగా ఉంది. సంప్రదాయ పద్ధతిలో వరి సాగు చేయాలంటే నాట్లకు కోతలకు కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. పెరుగుతున్న కూలీ ఖర్చులు తట్టుకోవడానికి ఇటీవల యంత్రాల వాడకం పెరిగింది. కొందరు పొడి దుక్కిలో లేదా దమ్ములో నేరుగా విత్తుకుంటున్నారు. వరి నాటు యంత్రాలు అందుబాటులో ఉన్న రైతులు వాటితో నాట్లు వేస్తున్నారు. యంత్రంతో వరి నాటు వేసే విధానం దాదాపు శ్రీ విధానం మాదిరిగా ఉంటుంది. కాబట్టి దీనిని మెకనైజ్డ్ శ్రీ లేదా ఎంఎస్ఆర్ఐ అంటున్నారు. ఎంఎస్ఆర్ఐ విధానం ద్వారా వరి సాగుకు ఉపక్రమించే రైతులు ఎలాంటి యాజమాన్యపు మెలకువలను పాటించాలి, ఎంఎస్ఆర్ఐ వల్ల ఉపయోగాలేమిటి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పాలడుగు సత్యనారాయణ నుంచి తెలుసుకుందాం. ఈ మిషన్ ప్లాంటింగ్లో ఏంటంటే దాదాపుగా 18 నుంచి 20 రోజులు మన నర్సరీని నారుని ట్రేల్లో పెంచి దాన్ని మనం మిషన్ ద్వారా చాళల్లో నాటుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధానంలో కొన్ని మెలకువలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే నారు పెంచడంలో మెలకువలు, తర్వాత నాటు విధానంలో మెలకువలు. ముఖ్యంగా నారు పెంచడంలో చూద్దాం. దాదాపు 80 నుంచి 90 ట్రేల్లో ఈ ప్లాస్టిక్ ట్రేల్లో విత్తనాన్ని బాగా మంచి మట్టిలో బాగా పొడిగా చేసినటువంటి మట్టిని చల్లి దాంట్లో విత్తనాన్ని మొలకెత్తినటువంటి విత్తనాన్ని దాదాపుగా 12 కిలోల విత్తనాన్ని 80 నుంచి 90 ట్రేల్లో సమానంగా పరిచి దానిపైన మళ్ళీ మరొకసారి మెత్తటి మట్టిని చల్లి ఆ విధంగా దాన్ని నీటిని పెట్టుకున్నట్టయితే అది 2 నుంచి 3 రోజుకే మొలక బాగా పైకి వస్తుంది. అలాగే ఈ ట్రేలో మనులో కూడా మనం మట్టిలో కూడా కొద్దిమేర ఎరువులు, అంటే అటు భాస్వరం ఎరువు కానీ పొటాష్ ఎరువు కానీ యూరియా కానీ ఎరువుల్ని ఈ ట్రేల్లో కూడా మనం కలుపుకుని లేదా కంపోస్ట్, బాగా మాగినటువంటి కంపోస్ట్ని కూడా ఈ ట్రేలో కనుక మనం కలుపుకుని వేసుకున్నట్టయితే నారు మనకి 17 నుంచి 18 రోజుల్లోనే ఏపుగా ఆరోగ్యవంతంగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ మెలకులతో పాటుగా మనం పొలాన్ని బాగా దమ్ము చేసి చదును చేసుకుని పల్స్ పల్సగా నీరు పెట్టుకుని, అంటే 1 నుంచి 2-3 సెంటీమీటర్ వరకే నీరు ఉంచుకుని
ఆ పొలంలో ఈ మనం మిషన్ ద్వారా 18 నుంచి 20 రోజులు నారు ఉన్న ట్రేని ఈ మిషన్లో మనం పెట్టుకుని వెనక పెట్టుకుని సమానమైనటువంటి స్పీడ్లో మిషన్ నడుపుకున్నట్టయితే వర్స్కి వర్స్కి మధ్య మనకు 25 సెంటీమీటర్లు ఉండటంతో పాటు మొక్కకి మధ్య కూడా 14 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవటం వల్ల దాదాపు 20 నుంచి 24 మొక్కలు మనకి మోనలు ఒక చదరపు మీటర్కు ఉండే అవకాశం ఈ మిషన్ ఊడుపులో ఉంది. ఈ మిషన్ నాట్లో కూడా మనం లేతనారు వాడుకుని పైపైన నాటినట్టయితే ఏరు తేక్కకుండా పైపైన ఈ మిషన్ ద్వారా నాటుకున్నట్టయితే ఈ శ్రీ విధానంలో వచ్చినటువంటి మెలుకులు లేదా లాభాలు కూడా మిషన్ ద్వారా పొందడానికి అవసరం ఉంటుంది అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మెకనైజ్డ్ శ్రీ అని కూడా కొంతమంది అంటున్నారు. ఈ మిషన్ నాటు అన్నది ఒక ఎకరానికి అంటే 6 నుంచి 8 వరుసల్లో వాడేటువంటి మిషన్స్ ఉన్నాయి. ఒక రోజుకి 4 నుంచి 6 ఎకరాల మధ్య మనం మిషన్ నాటు వేయగలుగుతున్నాం. ఈ విధంగా పలస పలసగా నీరు పెట్టుకుని మిషన్ నాటినట్టయితే మన పైపై బాగా అంటే మరీ లోతుగా కూడా పడకూడదు. పైపైనే మనకి ఈ మొక్కలు మనకు భూమికి పడినట్టయితే ఉన్నట్టయితే దిగుబడులు కూడా బాగా వస్తాయి. ఎందుకంటే పైపైన నాటినటువంటి మొక్క బాగా ఆరోగ్యంగా ఏరు వ్యవస్థ బృంగా ఉండి ఎక్కువగా పిలక చేయటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం పైపైన ఉండేటి చూసుకోవాలి. ఇందుట్లో ఏంటంటే దాదాపు 18 నుంచి 20 రోజులు నాటుతాం కాబట్టి ఏమాత్రం వర్షాలు పడినా వెంటనే చనిపోకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ మిషన్ నాట్లో కూడా మనం దాదాపుగా పడిపోని రకాలు కాండం దృఢంగా ఉండే రకాలు పిలక బాగా చేసే రకాలు మనం ఈ మిషన్ నాట్లో కూడా ఎంపిక చేసుకుని సాగు చేసినట్టయితే మనకి వరుసల్లో ఎప్పుడైతే ఉన్నాయో ఆ వరుసలో ఒక కలుపు యాజమాన్యం కూడా పర్ఫెక్ట్గా చేసుకోవటానికి అవకాశం ఉంది. అలాగే ఎప్పుడైతే వరుసల్లో ఉందో మనకు గాలి బాగా చూకి బాగా పిలక చేసి ఆరోగ్యవంతమైనటువంటి వరి పొలం పొంది మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. 2 నుంచి 4 బస్తాలు మనకి అధిక దిగుబడులు పొందడానికి మిక్కిలి అవకాశం ఉంటుంది. ఈ విధానంలో నీటి యాజమాన్యం విషయానికి వద్దాం. నాటేపుడు పలస పలసగా నీరు పెట్టుకుని ఈ మిషన్ నడుపుకున్నట్టయితే ఎక్కువ పిలక చేయటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే 10-15 రోజుల తర్వాత పిలక చేసే సమయంలో 2 నుంచి 5 సెంటీమీటర్ల మధ్య మనం నీరు పెట్టుకున్నట్టయితే ఎక్కువగా పిలక చేసే అవకాశం ఉంది. 40-50 రోజుల తర్వాత మనం 2-3 అంగుళాలు వరకు నీరు పెట్టుకుని చేసుకోవాలి. ఇక ఎరువులు విషయానికి వచ్చినట్టయితే నాటు సమయంలో ముఖ్యంగా 2-3 కట్టల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవటం, దాంతోపాటుగా ఒక 20-25 కిలోలు యూరియా వేసుకుని అలాగే ఒక 20-25 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకున్నట్టయితే మనకి ఆ విధంగా ఏంటంటే పిలక బాగా తొడగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఎరువులు వినియోగ సామర్థ్యం కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మరి నాటిన 30-35 రోజుల మధ్య అంటే ఇందుట్లో ఏంటంటే సాంప్రదాయక నాటు విధానంలో 30 రోజులు చెప్తాం. ఈ నాటు విధానంలో ఇంకొక 5-10 రోజులు ఆలస్యంగా అంటే 40 రోజులు సమయంలో నాటిన తర్వాత మరొక్కసారి అంటే 3వ వంతు యూరియాని అలాగే ఒక 20-25 కిలోలు కాంప్లెక్స్ ఎరువుని మనం వేసుకున్నట్టయితే పిలక బాగా తొడిగి మనకి ఆశాజనకమైనటువంటి దిగుబడులు కట్ట రావటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఆఖరి కోటాగా మనకి ముఖ్యంగా ఈ అంకురార్పణ దశ అంటే కోతకి 60 రోజుల ముందు వస్తుంది. అప్పుడు ఆఖరి తమాషా కోటాగా మనకి మరొక్కసారి 3వ వంతు యూరియా అలాగే 20-25 కిలోలు పొటాష్ వేసుకున్నట్టయితే మనకి ఈ ఎరువుల యాజమాన్యం కూడా పర్ఫెక్ట్గా చేసుకున్నగలుగుతాం. ఆ విధంగా ఇటు నీటి యాజమాన్యము అలాగే ఎరువుల యాజమాన్యము మనం సకాలంలో సక్రమంగా పాటించినట్టయితే ఈ నాటు విధానంలో రైతు మామూలు విధానం కంటే కూడా ఈ మిషన్ ద్వారా నాటినప్పుడు అధిక దిగుబడులు పొందడానికి మిక్కిలి అవకాశం ఉంటుంది. గతంలో కులవృత్తిగా ఉన్న జీవాల పెంపకం ఇటీవలి కాలంలో వ్యాపార సరళిని సంతరించుకుంటోంది. చిన్న సన్నకారు రైతులతో పాటు నిరుద్యోగ యువత కూడా వీటి పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. తక్కువ సమయంలో ఆదాయం చేతికందటం, శాస్త్రీయ మేపు విధానాలు అందుబాటులోకి రావటంతో వీటి పెంపకం లాభసాటిగా ఉంటోంది. సాంద్ర, పాక్షిక సాంద్ర పద్ధతుల్లో స్థానిక జాతులను, ఇతర రాష్ట్రాల నుంచి మేలైన జాతులను పెంపకానికి ఎంచుకొని ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, చండీగఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బంగాల నుంచి మేకలు, గొర్రెలను తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇలా దూర ప్రాంతాల నుంచి జీవాలను తరలించే సమయంలో వాతావరణ ఆటుపోట్ల వల్ల ఒత్తిడికి గురవటం, ఒక్కోసారి మరణాలు సంభవించటమూ జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా జీవాల రవాణా సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మన ప్రాంతానికి త్వరగా అలవాటు పడి ఆరోగ్యంగా ఎదుగుతాయి. మరి జీవాల రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో తెలుసుకుందామా?
ఇటీవలి కాలంలో వ్యవసాయ అనుబంధ రంగాలు రైతుకు కొండంత అండగా ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి. ముఖ్యంగా పాడి పరిశ్రమ తర్వాత అత్యంత ఆదరణ పొందుతున్న రంగం జీవాల పెంపకం. రోజురోజుకి మారుతున్న ఆహారపు అలవాట్లతో మాంసానికి డిమాండ్ పెరుగుతోంది. దీంతో గతంలో కులవృత్తిగా ఉన్న మేకలు గొర్రెల పెంపకం నేడు ఎందరికో జీవనోపాధిగా ఉంటోంది. జీవాల పెంపకంలో లాభాలే కాదు, సమస్యలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా మేపు కోసం ఇతర ప్రాంతాలకు వలస తీసుకెళ్లేటప్పుడు, కొత్తగా జీవాలను కొనుగోలు చేసినప్పుడు, మార్కెటింగ్ కోసం తరలించేటప్పుడు పలు సందర్భాల్లో జీవాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. సాధారణంగా తక్కువ దూరం ఉన్నప్పుడు జీవాలను నడిపించడం లేదా ఆటోలు ట్రక్కులను ఉపయోగించి రవాణా చేయడం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో జీవాలు శారీరక మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. ఫలితంగా జీవాలు బరువు తగ్గడం, నీరసించడం, చిన్నపిల్లల్లో అయితే మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి. మేకలు గొర్రెలను దాదాపుగా 8 గంటల సుదీర్ఘకాలం పాటు లారీలు ట్రక్కులలో రవాణా చేస్తే 6-7 కిలోలు, అదే రైళ్లల్లో రవాణా చేస్తే 1-2 కిలోల బరువు తగ్గుతాయని ఒక శాస్త్రీయ అంచనా. జీవాలను ఇతర ప్రాంతాలకు తరలించేటప్పుడు తక్కువ దూరం అయితే నడిపించటమే మంచిది. ఒకవేళ ట్రాలీలు ట్రక్కులలో తరలించేటట్లయితే నెమ్మదిగా కుదుపులు లేకుండా జాగ్రత్త పడాలి. వాహనాలను శుభ్రంగా ఉంచాలి. లోపల మేకులు చీలిన రేకులు ఉంటే జీవాలు గాయాల పాలవుతాయి. కాబట్టి ముందుగానే అన్నీ సరిచూసుకోవాలి. లారీ సైజును బట్టి 60 నుంచి 100 జీవాలను రవాణా చేయవచ్చు. ప్రయాణ సమయం తక్కువగా ఉంటే మంచిది. ఒకవేళ ఎక్కువ సమయం పడితే ప్రతి 2-3 గంటలకు ఒకసారి వాహనాన్ని నీడలో ఆపి మేతలు నీరు అందించాలి. సాధ్యమైనంత వరకు చల్లని సమయాల్లో రవాణా చేయడం మంచిది. చూడితో ఉన్న జీవాలను, చిన్న పిల్లలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. రవాణా సమయంలో ప్రథమ చికిత్సకు అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచుకోవాలి. ముందుగానే జీవాలకు బీమా చేయించాలి. బీమా వల్ల అనుకోకుండా జరిగే ప్రమాదాల సమయంలో రైతుకు ఆర్థిక ధీమా ఉంటుంది. జీవాల పారానికి చేరుకోగానే చల్లని నీరు, మేత, దాణాలను అందుబాటులో ఉంచి నెమ్మదిగా మన ప్రాంత వాతావరణానికి అలవాటు పడేలా చూసుకోవాలి. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలు ఇప్పటికే విత్తన పంటలను కొంతవరకు నష్టపరిచాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఈ అదునును ఉపయోగించుకుని పంటలను విత్తుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. కొత్తగా విత్తుకునే పంటల్లో భూసార పరీక్షల సిఫారసు మేరకు పోషకాలను అందించాలి. అంతేకాదు, రసాయన సేంద్రియ ఎరువుల సమతుల్యతను పాటిస్తే ఆశించిన మేరకు దిగుబడులను పొందవచ్చు. తెలంగాణ జిల్లాల్లో వానాకాలం పంటల్లో వరి, ప్రత్తి, మొక్కజొన్న పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతుంటాయి. ఈ పంటల్లో రైతులు కేవలం స్థూల పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులనే కాకుండా సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మహబూబ్ నగర్ ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణబాబు. రైతు సోదరులు ఈ ఎరువులను ఇబ్బడి ముబ్బడిగా, ఇండిస్క్రిమినేట్గా, విచక్షణ రహితంగా కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా వేసుకోవడము, యూరియాతో కలిపి వేసుకోవడము, వేసుకునే పద్ధతుల్లో అనుకూలం కాని టైంలో వేసుకోవడం అక్కడక్కడ మనం గమనించడం జరుగుతూ ఉంది. వరిలో నత్రజని 40 నుంచి 48 కేజీలు, భాస్వరం 24 కేజీలు, పొటాషియము 16 కేజీలు వరకు సిఫారసు చేయగలుగుతాము. సాయిల్ టెస్ట్లో తక్కువగా ఉన్నటువంటి
పొలాలలో ఒక 30% ఈ సిఫారసు చేసినటువంటి పెంచి వేసుకోవాల్సిన అవసరం ఉంది. మధ్యస్థంగా ఉన్న నేలల్లో నత్రజని, భాస్వరం, పొటాషియం సిఫారసు చేసినటువంటి ఎరువులు వేసుకుంటే మనకు ఎరువుల దృష్ట్యా ఒక లెక్క ప్రకారం మనము అందించిన వాళ్ళం అవుతాం. అయితే ఈ ఎరువులను కూడా రైతులు వివిధ రకాలుగా వేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వరిలో ఈ పొటాషియము సగము, అలాగే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంతా కూడా దుక్కిలో ఆఖరి దమ్ములో వేసుకొని కలయదున్నుకుంటే మనకు పైపాటుగా ఈ కాంప్లెక్స్ ఎరువులను వేసుకోవాల్సిన అవసరం రాదు. వీలైతే మనకు అందుబాటులో ఉంటే ఒక 30 కేజీల యూరియాను కూడా దుక్కిలో కలుపుకొని తక్కిమ 3 లేదా 4 సమభాగాలుగా విభజించుకొని నాటిన తర్వాత అందించాల్సిన అవసరం ఉంది. దుక్కిలో వేసుకోకపోతే నాట్లు పెట్టుకున్న తర్వాత 10-15 రోజులప్పుడు 30 కేజీల యూరియా చల్లుకోవాలి. ఆ తర్వాత మనకు బాగా దుబ్బు దేసే టైం 30 కేజీల యూరియా వేసుకోవాలి. అట్లాగే అంకురం ఏర్పడే దశలో, చిరుపట్ట దశలో ఒక 30 కేజీల యూరియా పొటాష్ కలిపి వేసుకుంటే కనుక వరిలో ఎరువుల యాజమాన్యం కంప్లీట్ అవుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా భాస్వరంకి సంబంధించినటువంటి ఎరువులు అంటే డిఏపి కానీ లేదా కాంప్లెక్స్ ఎరువులు 3-19లకు సంబంధించినది కానీ, 14-043 లాంటి ఎరువులు కానీ, ఇతరత్ర కాంప్లెక్స్ గ్లోమర్ ఎరువులు కానీ ఇవన్నీ కూడా పైపాటుగా అందించాల్సిన అవసరం లేదు. అందించిన కూడా మొక్కకు అంత తొందరగా అది చేరుకోదు కాబట్టి, ఊరికే భూమిలో నిలువగా ఉంటుంది కాబట్టి పెట్టుబడి ఖర్చు తప్ప మిగతా లాభం లేదు కాబట్టి రైతు సోదరులు పైపాటుగా ఎప్పటి పరిస్థితుల్లో కాంప్లెక్స్లు ఎరువులు వేసుకోకూడదు. అలాగే మనం పత్తి విషయానికి వస్తే పత్తిలో మనకు సిఫారసు చేసినటువంటి ఎరువులు 48% నత్రజని, 20% భాస్వరము, అలాగే పొటాషియం 16 కేజీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. భాస్వరం ఎరువులను, ఈ పొటాషియం ఎరువులను ఆఖరి దిక్కులోనే వేసుకోవాలి. విత్తుకున్నాక 20-40-60-80 రోజులకు ఒకసారి ఈ ఒక 20 కేజీల యూరియా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కందిలో కూడా దుక్కిలోనే 8 కేజీల నత్రజని ఇచ్చే యూరియాను దుక్కిలో, అట్లాగే 12 కేజీల సూపర్ని ఇచ్చేటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను, అట్లాగే 8 కేజీల పొటాషియం ఇచ్చేటువంటి ఎరువులను ఆఖరి దుక్కులోనే వేసుకొని మనం విత్తుకోవచ్చు. ఇప్పుడు అధిక వర్షాలు పడినాయి కాబట్టి ఒక 10-12 కేజీల యూరియాను మనం సాలల్లో వేసుకొని ఒత్తిడి నుంచి బయటపడడం కోసం మనము ఈ కంది పంటలో ఇవ్వడానికి అవకాశం ఉంది. మొక్కజొన్నలో కూడా 48 కేజీలు నత్రజని ఎరువులను, 20 కేజీల భాస్వరం, 16 కేజీల పొటాషియంను వేసుకోవాలి. మొలకకు 30 రోజులకు ఒకసారి కొంత, 60 రోజులకు కొంత, 70 రోజులకు కొంత యూరియాను ఇచ్చుకుంటే కనుక ఆఖరి దఫాలో పొటాషియం కూడా కలుపుకొని ఇచ్చుకుంటే బాగా ఉపయోగించుకోగలుగుతాయని. ఎరువులు వేసుకునేటప్పుడు కూడా మొక్కకు 6-7-8 సెంటీమీటర్ల దూరంలో వేసుకొని దానిపైన మట్టి కప్పుకుంటే మొక్కకు సమర్థవంతంగా పడుతుంది. కుదరని పక్షంలో ఈ గొర్రుతో మనం సాళ్ళు తీసుకొని యూరియాను వేసుకొని మళ్ళా మట్టిని గుంటకతో కప్పుకొని ఆ రకంగా కూడా యూరియాను యాజమాన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంప్లెక్స్ ఎరువు అనేటువంటి డిఏపి కానీ ఇంకా మిగతా ఇతరత్ర నత్రజని, పొటాషియం, భాస్వరం కలిసినటువంటి కాంప్లెక్స్ ఎరువులను ఎటువంటి పరిస్థితుల్లో కూడా పైపాటుగా అందించాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశవాళీ ఆవుల ఉత్పత్తి కోసం ప్రారంభించిన సరోగసి విధానం విజయవంతమైంది. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ, జగిత్యాల జిల్లా కోరుట్ల పశువైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగంలో తొలిసారిగా 2 ఆవులు 3 దూడలకు జన్మనిచ్చాయి. దేశీ గోజాతి సంతతి పెంచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే మేలైన దేశీ ఆవుల ఉత్పత్తికి అద్దెగర్భం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో సరోగసి పద్ధతిలో ఆవుల ఉత్పత్తికి జగిత్యాల జిల్లా కోరుట్ల పశు వైద్య కళాశాల కేంద్రంగా మారింది. 2019 నుంచి మొదలైన ప్రయోగాల ఫలితం సాకారమైంది. రాష్ట్రంలో తొలిసారిగా పాడి పశువుల్లో అమలు చేసిన ఐవీఎఫ్ ద్వారా పిండాన్ని అద్దెగర్భంలో ప్రవేశపెట్టడంతో 3 దూడలు జన్మించాయి. ఒక ఆవుకు పెయ్యదూడ, మరో ఆవుకు కోడె కవలదూడలు జన్మించాయి. రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ఎల్డీఏ, కోరుట్ల పశు వైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగానికి సాహివాల్ దేశీ జాతిని ఎంచుకున్నారు. ప్రాజెక్టు అమలుకు కేంద్ర ప్రభుత్వం 5,83,00,000 రాష్ట్రానికి మంజూరు చేసి ఎల్డీఏను నోడల్ ఏజెన్సీగా నియమించింది. 19 పిండాలను ప్రయోగశాలలో అభివృద్ధి చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టగా వాటిలో 3 దూడలు పుట్టాయి. భారత ప్రభుత్వ సహకారంతో పివీ నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీలో కోరుట్ల వెటనరీ కాలేజ్కి టీఎస్ఎల్డీఏ వాళ్ళ సహకారంతో ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది.
ప్రాజెక్ట్ 2019లో శాంక్షన్ అయింది. ప్రాజెక్ట్ మెయిన్ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవాళీ ఆవుల్ని ప్రాపగేట్ చేయటం. దేశవాళీ ఆవుల్లో మనం ఏంటంటే సాహివాల్ యానిమల్ని సెలెక్ట్ చేసుకున్నాం. సాహివాలి యానిమల్ ఏంటంటే టెంపరేచర్ రెసిస్టెన్స్ ఉంటుంది, డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటుంది, పాలు కూడా ఎక్కువ ఇస్తాయి, వెన్న శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మంచిగా మంచి లక్షణాలు చూసుకొని భారత ప్రభుత్వమే ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది అన్నట్టు. మెయిన్ పద్ధతి ఏంటంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. అధిక పాల దిగుబడినిచ్చే ఆవులను సెలెక్ట్ చేసుకుంటాము. అండాలని యానిమల్ నుంచి సెపరేట్ చేస్తాం. ఫస్ట్ సెపరేట్ చేసి ల్యాబ్లో ఒక 24 గంటల వరకు మెచ్యూర్ చేస్తాం. మెచ్యూర్ చేసిన తర్వాత ఈ అండాలని వీర్యంతో, ఆ వీర్యం కూడా జెనెటికల్లీ సుపీరియర్ ఆంబోతుల నుండి సెమెన్ కలెక్ట్ చేసుకుని ఆ సెమెన్నే యూజ్ చేస్తాం ఫలదీకరణకి. సో ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత ఫలదీకరణం, ఆ వీర్యంతో ఫలదీకరణం చేసి 24 అవర్ తర్వాత ఫలదీకరణ చేసిన తర్వాత ఒక 2-20 గంటలు మళ్ళీ ఇంక్యుబేటర్లోనే పెట్టేస్తాం. 20 గంటల తర్వాత మళ్ళీ ఫలదీకరణం చెందిన అండాలు, ఫలదీకరణం చెందిన అండాలను పిండాలు అంటాం. ఆ పిండాలను తీసుకొని ఒకసారి మళ్ళీ ప్రాసెస్ పెట్టి ప్రాసెస్కి ఒక 6 నుంచి 7 రోజుల వరకు ఇంక్యుబేటర్లో పెంచుతాం. ఇంక్యుబేటర్లో 6 నుంచి 7 రోజుల తర్వాత పెంచిన తర్వాత రిసిపియంట్ యానిమల్లోకి, సరోగేట్ మదర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సరోగేట్ మదర్ అనేది ఎదకొచ్చిన పశువుకి 6 నుంచి 7 రోజుల తర్వాత మాత్రమే ఈ పిండాలను తీసుకెళ్లి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాం. ఈ మెథడ్ని ఏంటంటే సరోగేసీ అంటారు. పిండాలని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 45 రోజుల నుంచి 60 రోజులకు ఒకసారి ఎగ్జామిన్ చేస్తాం. మళ్ళీ 60 రోజుల తర్వాత మళ్ళీ ఒక 4 నెలలకి ఇంకొకసారి మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉందా లేదని టెస్ట్ చేస్తాం. తర్వాత ఇంకా 9 నెలలకి నార్మల్గా యానిమల్స్ ఎట్లా డెలివరీ అవుతాయో, పార్చురేషన్ ఎట్లా జరుగుతుందో ఇది కూడా అంతే జరుగుతుంది అన్నట్టు. ఈ విధానం ద్వారా దేశవాళీ సాహివాల్ యానిమల్స్ని ట్రాన్స్ఫర్ చేసాము. ఒక 2 యానిమల్స్కి 2 ఆవులు దూడలు పెట్టాయి. ఇట్లా ఈ విధానం ద్వారా మేము ఇంత కష్టపడి చేసి మంచి ఫలితం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒకటే యూనిట్ ఉంది, ప్లస్ ఇదే ఫస్ట్ IVF టెక్నాలజీ ద్వారా ఫస్ట్ డెలివరీ అయిన కాఫ్స్ కూడా ఇవే మన తెలంగాణ రాష్ట్రంలో, ఇదే ప్రథమం. సరోగసీ విధానం ద్వారా తన ఆవు 2 దూడలకు జన్మనివ్వడంపై రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని చెబుతున్నాడు. ఇంతకుముందు గతంలో 3 తల్లినింది. 3 తల్లల్లో ఒకటి లోకల్ బ్రీడ్, 2వది ఒంగోలు, 3వది వచ్చేసి గిర్. ఇప్పుడు ఇది 4వదానికి మా ధర్మపూర్లో ఉన్న డాక్టర్ రాజేందర్ రెడ్డి సారు మరియు సునీల్ సారు వీళ్ళిద్దరిని నేను అప్రోచ్ అయినా, మరి మా ఆవుకు ఇంకేదన్నా మనం కొత్తగా ఆలోచించుదామా, ఇంకేదన్నా కొత్త ఏమైనా ఉన్నాయా అంటే వాళ్ళు మాకు చెప్పినారు, కొరుట్ల నుండి మనకు సహాయవాల్ అనే ఒక కొత్త బ్రీడ్ ఉన్నది, మీ ఆవుకు పిండం సరోగసి ద్వారా పెడదామని చెప్పినారు. వాళ్ళు కొరుట్ల నుంచి వాళ్ళు డాక్టర్ను అప్రోచ్ అయ్యి కొరుట్ల వెటర్నరీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి మా ఆవుకు ప్రప్రథమంగా తెలంగాణలో మా నా ఆవుకే ప్రయోగం చేసిండ్రు. విషయం ఏంటంటే అది 2 మగదూడలను ఇచ్చింది, లేగలు ప్లస్ ఆవు, చాలా హ్యాపీగా ఉన్నాయి. దేశీ పశుజాతి సంతతిని పెంచేందుకు చేపట్టిన అద్దె గర్భం విధానంతో రైతులకు మేలు జరుగుతుందని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.